పాకిస్తాను పాకిస్తాన్ సైన్యంపై భారత్ ప్రయోగించిన సర్జికల్ స్ట్రైక్ను ప్రశంసిస్తూ పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాది నుండి పాకిస్తాన్ అరాచకత్వాన్ని ఏ ప్రభుత్వాలు ఆపలేదని, మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ సైన్యంపై చేసిన సర్జికల్ స్ట్రైక్ అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో భారత్పై చేసే దాడులకు ఇది హెచ్చరిక లాంటిదని వారు పేర్కొన్నారు. రాబోయే కాలంలో దౌత్య, సరిహద్దు, దేశ భద్రత విషయంలో దేశానికి ఎలాంటి డోకా ఉండదని విశ్వాసం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జగ్జీవన్ గ్రౌండ్ నీళ్ళ పంపించే పాకిస్తాన్ మన భారత జవాన్ల మీద తలని నరికి వారు చేసిన దుర్చర్యకు నిన్న భారత సైన్యం మరి భారతదేశం ఎట్లా ఉంటుందో మరి చెప్పకనే చేసి చూపించిన 11 ట్యాంకర్ల మీద ఏకదాటి మీద బాంబులు వేసి భారత్ సత్త ఏందో చూపించిండ్రు. పాకిస్తాన్కు ఒకటే హెచ్చరిస్తున్నా, బిడ్డ భారతదేశంతో పెట్టుకోవాలంటే నువ్వు పీస్ అయిపోతావు. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి దేశంగా మార్చాలనే సంకల్పంతో మోడీ గారు ఒక శాంతియుతతోటి దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దుశ్చర్యలకు పాల్పడకుండా భారతదేశాన్ని సంఘటితం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు చుట్టుముట్టి మన భారతదేశం గొప్పతనం గురించి, భారతదేశ అభివృద్ధి గురించి వారు త్రాపత్యపడితే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు కుట్రలు పన్నతే భారతదేశం సైన్యం సత్తయిందో నిన్న చూపించారు. ఇది కానీ మీరు గిట్లా మళ్ళొక్కసారి దాడి అయితే భారతదేశం ప్రపంచ చరిత్రలోనే పాకిస్తాన్ పటం ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది మళ్ళీ ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే. మళ్ళీ ఇట్లాంటి మీరు కార్యక్రమాలు గిట్ట చేస్తే పెద్ద ఎత్తున ఒక్కసారి పాకిస్తాన్ ప్రపంచ దేశంలో పటం కనిపించకుండా చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముదిగడ్డి రవీందర్రెడ్డి గారి నాయకత్వంలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఏదైతుందో, పాకిస్తాన్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో రెచ్చగొడుతున్నటువంటి ఉగ్రవాద చర్యకు నిరసనగా, అదేవిధంగా భారత్ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విజయోత్సవానికి తారకంగా మేము స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా మేమందరము దేశాన్ని కానీ రాష్ట్రం కానీ ఒక యువత కానీ మేము సూచించేది పాకిస్తాన్ దేశం ఒక తీవ్రవాదమైన దేశం అటువంటిది. ఆ దేశంలో కూడా ఇదివరకు ఎన్నో దాదాపు నష్టాలు జరిగినప్పటికీ, ఎన్నోసార్లు యుద్ధం చేయడానికి మనం ముందుకొచ్చినప్పటికీ వాళ్ళు మనం ముందర ఎప్పుడు కూడా గెలవలేరు. యుద్ధం ముందు కూడా కొన్ని సాధకమైన ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళకి అవకాశాలు ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు అట్లాంటి అవకాశాలు ఏం లేవు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పాటు ఉంది, ఆ కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంది, కాబట్టి ఇప్పుడు దేశ ప్రజానీకంకు ఎలాంటి భయం లేదు. అదేవిధంగా సైనికులకు కూడా మనము పూర్తి మద్దతు చెప్తున్నాం. ఇక్కడికి వెళ్ళి నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతుందో, వాళ్ళ శిబిరాలపైన సర్జికల్ దాడి చేసి మన వీర జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకమైనటువంటి భారతదేశానికి ఒక మెసేజ్ చెప్పిండు, మేమున్నాం మీ అంట, మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పాకిస్తాన్ గట కయ్యానికి కాలు దూరినట్టయితే వారిని చిత్రపటం నుంచి వెళ్ళి ప్రపంచ చిత్రపటంలోకి వెళ్ళి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తాం తప్ప మేము ఊరుకునేది లేదమని చెప్పని, భారత సైన్యాన్ని సహనాన్ని కూడా ఎప్పుడు పరీక్షించొద్దని చెప్పని తెలియజేస్తూ, పాకిస్తాన్ మీద పాకిస్తాన్ దేశం యొక్క సైనిక స్థావరాలపైన భారతదేశం జరిగిన దాడి ఏదైతున్నదో
దాడి ఒక సైన్యం మీద సైన్యానికి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా భారత ప్రభుత్వం తీసుకున్న చర్య. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతీయ ప్రభుత్వాలన్నీ కూడా పాకిస్తాన్ ఏ ఒక్క చర్య తీసుకున్నా కానీ చేతులు ముడుచుకున్నటువంటి కూర్చున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటుకా జవాబ్ పత్తర్ సేదేంగి, మీరు ఇటుకతో కొడితే మేము బండతో కొడతాం అనేటువంటి ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం ఉన్న కాలం భారత సైన్యానికి కానీ భారత సరిహద్దు రేఖకు కానీ భారతీయ ప్రజలకు కానీ శాంతి భద్రత పరంగా దౌత్య పరంగా మరియు దేశ భద్రత పరంగా ఎలాంటి డోకా ఉండదని చెప్పడానికి ఒక తీసుకున్నటువంటి చర్యగా ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ను భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ అనే దేశం కనుక ఒకవేళ యుద్ధానికి వస్తే ఎలా ఉంటుందో కేవలం చూపించే షాంపిల్ మాత్రమే. ఒకవేళ పాకిస్తాన్ అనే దేశం కనుక మన భారతదేశానికి దాడి చేస్తే కేవలం 15 నిమిషాల నుంచి అరగంట లోపల పాకిస్తాన్ పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ పటం నుంచి లేకుండా చేయగలిగేటువంటి సత్తా భారతదేశం ఆర్మీకి ఉన్నది. ఆ ఆర్మీ ఏదైతే పోరాటం చేస్తున్నదో ఆ ఆర్మీ వెంట ప్రభుత్వం ఉన్నది, ఆ ఆర్మీ వెంట ప్రజలు ఉన్నారని చెప్పే ఒక కార్యక్రమమే ఇలాంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.